రాజీవ్ గాంధీ హనుమాన్ చెప్తున్న పరిస్థితి. మీడియా తిరుమలతో కిషోర్ కుమార్, సిబిఆర్ న్యూస్, వరంగల్. తెలంగాణ ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శమన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తామని చెప్పారు. జ్వర లక్షణాలు ఉంటే అక్కడికి అక్కడే చికిత్స అందిస్తామని వివరించారు. హైదరాబాద్, ఖైరతాబాద్లో ఆయన జ్వర సర్వేను పర్యవేక్షించారు. సర్వే సాగుతున్న తీరును పరిశీలించారు. ఇక కరోనా పరీక్షలు బాగా పెంచామని పేర్కొన్నారు. రోజు 120,000కు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు గణాంకాలతో పాటు వివరించారు. ప్రజా ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్తతతో ఉన్నామని సోమేష్ కుమార్ తెలియజేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఒక చాలా మంచి కార్యక్రమం మొదలైంది. ఉద్దేశం ఏముంది అంటే ఎవరు కోల్డ్, ఫీవర్ ఇట్లాంటి సింప్టమ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడికి అక్కడే మన హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ఇవ్వాలి. ఏ మెడిసిన్ ఎన్నోసారి తీసుకోవాలి అది ఇవ్వాలి, చెప్పాలి. దాని తర్వాత ఇదే కాకుండా అక్కడే ఒక ఇంకా ఇన్నోవేషన్గా ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోలేకపోయారు లేకపోతే ఒక కారణం వలన వాళ్ళు ఇమ్మొబైల్గా ఉన్నారు ఓల్డ్ ఏజ్ వలన, వాళ్ళకి అక్కడే వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలామంది మొత్తం రాష్ట్రంలో చాలా మంచి స్పందన ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరికి అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఒమిక్రాన్లో పెద్ద సింప్టమ్ రావడం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా.